हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल ऋषिका रॉयल। सो ऑलरेडी చెప్పినట్టు సో బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ అనాలసిస్ అన్ని మన ఛానల్ లో అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతది। సో వీడియోస్ ని వాచ్ చేసేయండి అండ్ వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి। సో ఆల్రెడీ చెప్పినట్టు బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ అనాలసిస్ అన్ని ఈ ఛానల్ లో షేర్ చేస్తున్నాను। సో థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఈ రోజు మన వీడియో విషయానికి వచ్చేసరికి अक्टोबर 21st की संबंधी रिव्यू अनालिसिस वीडियो मीतो शेयर चेसुकोबोतुन्नानु। सो वीडियो ने लास्ट वरकु चूडंडी, इंका लेट चेयकुंडा लेट्स गेट इंटू वीडियो। सो अक्टोबर 21st की संबंधी रिव्यू चूडालंटे सो फर्स्टली अक्टोबर 20th रिव्यू चूडाल्सि उंटदि। सो इंदुलो एंटंटे ऑलरेडी मनकु तेलिसिनट्टु लग्जरी बजेट टास्क कोसम कोंटे राक्षसुलु वर्सेस मंची मनुषुलकैते జరుగుతూ ఉంటది టాస్క్ అనేది। సో ఆల్రెడీ మంచి మనుషులు 2 టాస్క్స్ గెల్చి సో ఇద్దర్ రాక్షసుల్ని మనుషులుగా అయితే మార్చడం జరిగింది। ఫస్ట్ గా అఖిల్ ని మార్చడం జరిగింది అండ్ సెకండ్ గా అయితే హారికని మార్చడం జరిగింది। సో నిన్న అయితే ఈ అప్డేట్స్ అన్ని జరిగాయి కదా, సో ఈ రోజు అయితే ఈ టాస్క్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను। సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో ఇంకెవరైనా వాచ్ చేయకుంటే దాన్ని కూడా కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు అక్కడికి వెళ్లి వాచ్ చేసేయచ్చు। సో లెట్స్ గెట్ ఇంటో వీడియో నౌ। సో ఇంకా అక్టోబర్ 21st కి సంబంధించిన రివ్యూ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం। సో ఫస్ట్లీ టాస్క్ 3 ఇవ్వడం అయితే జరుగుతది మంచి మనుషులకి। టాస్క్ ఏంటంటే సో గార్డెన్ ఏరియాలో బస్తాలన్నీ పెట్టి ఉంటారు ఒక సర్కిల్ లో। సో మంచి మనుషులు వెళ్లి ఆ సర్కిల్ లో ఉండాలి, ఆ బస్తాలన్నిటిని బయటకు పడేయాలి, రాక్షసులు వాటిని లోపల మళ్ళీ పెట్టాలి అండ్ రాక్షసులు మాత్రం బయట ఉండాలి। సో ఈ విధంగా టాస్క్ అనేది జరగాలి। సో మంచి మనుషులు సర్కిల్ లోపల ఉండాలి అండ్ రాక్షసులు బయట ఉండాలి। సో మంచి మనుషులు బస్తాలను తీసి బయటకు వేస్తుంటే రాక్షసులు వాటిని లోపల వేసే అవకాశం అయితే వాళ్ళకు ఉంది। సో బిగ్ బాస్ బజర్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతది। సో ఇంకా ఎండ్ అయ్యేసరికి అయితే రాక్షసులు అయితే లోపల ఉంటారు। సో దానికైతే కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతది, కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ మేరకైతే సో బిగ్ బాస్ అంటారు సో మంచి మనుషులు ఈ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారని చెప్పడంతో సో ఈ టాస్క్ ని కొంటె రాక్షసులు అయితే గెలవడం జరుగుతది। అండ్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అయితే సో అవినాష్ అయితే హారికకి చెప్తాడంట వచ్చి, సో నేను మెహబూబ్ అరియానా మేమైతే వాష్ రూమ్ లో దాక్కున్నాం ఆ రోజు, ఎందుకంటే ఇంకా ఇక్కడ మనల్ని మనుషులుగా మార్చేస్తారన్న భయంతో మేమైతే ముగ్గురం అక్కడ దాక్కున్నామని చెప్తాడంట। సో దానికైతే హారిక హర్ట్ అవుతది అండ్ లాసియా అండ్ సోహెల్తో ఈ డిస్కషన్ చేస్తుంది, ఎందుకంటే నాకు చెప్పకుండా నన్ను పక్కకు పెట్టేసి వాళ్ళ ముగ్గురు మాత్రం సేవ్ అవ్వాలని చూసుకున్నారు ఆ విధంగా అనేది ఆమె అయితే చెప్పడం జరిగింది। సో ఇంకా నెక్స్ట్ చూద్దాం। సో మనుషులనే వాళ్ళు టాస్క్ ఓడిపోవడం జరుగుతుంది కదా, అప్పుడు లాసియా సోహెల్ హారిక వాళ్ళు అయితే ఈ విధంగా అంటారు। సో సోహెల్ అంటారు సో ఇంకా నువ్వు నేను హారిక మన ముగ్గురం కలిసి ఒక పార్ట్గా ఉండి సో మనమైతే గెలుద్దాం, మిగతా వాళ్ళంతా ఒక సైడ్ ఉండండి అని చెప్తారు। సో దాంతో ఆ రోజు డే అయితే అయిపోతుంది। ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్ మార్నింగ్తో స్టార్ట్ అవుతుంది। సో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఎంట్రీతో అయితే డే అనేది స్టార్ట్ అవుతుంది। సో మా రాజు మా కుల మా అన్నయ్య సో ఆ సాంగ్తో అయితే ఇంకా కంటెస్టెంట్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్లో అయితే ఉంటారు। సో ఇంకా టాస్క్కి అయితే రెడీ అవుతూ ఉంటారు। సో సోహెల్ లాంటి వాళ్ళైతే కొంతమంది వేరే క్లాత్స్ వేసుకొని ఉంటారు, సో వేసుకున్నప్పుడు బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు। సో నేను చెప్పినా కూడా మీరు ఇంకా టాస్క్ బట్టలు వేసుకోకుండా వేరే వేసుకున్నారు అని చెప్పి త్వరగా టాస్క్కి రెడీ అవ్వమని చెప్తారు। సో ఇంకా సోహెల్ అయితే ఫాస్ట్గా తన బట్టలు వేసేసుకొని ఇంకా రెడీ అయిపోతాడు। సో తర్వాత అయితే హారిక అవినాష్ వాళ్ళది ఒక క్యూట్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది అండ్ అరియానా అఖిల్ని సారీ చెప్పమని చెప్తూ ఉంటుంది। సో అరియానా అయితే మంచి మనిషి అవ్వాలి అనుకోవట్లేదంట, ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది। సో నోయల్ అయితే ఆ సిచ్యుయేషన్కి ఒక సాంగ్ అయితే పాడుతూ ఉంటాడు, ఇంకైతే బట్టలు మొత్తం తీసేసి ఈ రాక్షసులు అయితే బెడ్రూమ్స్ మొత్తం పడేస్తారు। సో అవినాష్ ఇరిటేట్ చేస్తూ ఉంటారు, ఇంకా అమ్మ రాజశేఖర్ గారిని అయితే చాలా వరకు ఇరిటేట్ చేశారు, కానీ అమ్మ రాజశేఖర్ గారు మాత్రం శాంతి శాంతి అని అంటూ ఉంటారు। ఆ తర్వాత వచ్చి అవినాష్ అరియానా అక్కడ కూర్చొని ఉంటే సో లాస్యా అయితే కొంతసేపు ఫన్ క్రియేట్ చేస్తుంది, లైక్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని అంటుంది। సో తర్వాత మళ్ళీ వాళ్ళు బట్టలు పడేస్తామని చెప్పడంతో సో అవినాష్ అరియానాని మళ్ళీ మేట్ ఫర్ ఈచ్ అదర్ అని అంటుంది। సో అప్పుడైతే అవినాష్ మేము గుడ్ ఫ్రెండ్స్ అని అంటారు,
సో ఆ తర్వాత మోనాలు వచ్చి అవినాష్ పక్కన కూర్చుంటుంది, మళ్ళీ మెహబూబ్ని హక్ చేసుకొని అవినాష్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. సో ఆ తర్వాత అయితే మోనల్ అవినాష్ గుసగుసలు ముచ్చట్లు అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అరియాన అంటది, నువ్వు మన జాతి నుంచి వెళ్ళకూడదని అవినాష్కి అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా సోహెల్కి అయితే కొంచెం కోపం వస్తుంటుంది. సో మెహబూబ్ అంటాడు, 10 కౌంట్ చేసే లోపల సోహెల్ కన్నా బట్టలు బయట వేయకపోతే అందరు బట్టలు వేసేస్తా అని చెప్తాడు. సో ఇంకా అందరూ సోహెల్ని బయట వేయమని చెప్తారు బట్టలు. సో సోహెల్ కోపంతో సర్దుకున్న బట్టలు మొత్తం తీసేసి బయటకైతే వేసేయడం జరుగుతుంది. సో చెప్పాలంటే ఈ టాస్క్లో చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంది మాత్రం సోహెల్, ఎందుకంటే ఆయనకు యాంగర్ ఎక్కువ, యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ టాస్క్లో మాత్రం చాలా కూల్గా అయితే సోహెల్ చేయడం జరిగింది. రియలీ ఇట్స్ ఎ వెరీ గుడ్ చేంజ్ అని చెప్పచ్చు ఫ్రమ్ సోహెల్ నుంచి. సో ఇంకైతే ఇంకొక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంచి మనుషులకి మళ్ళీ ఫోర్త్ టాస్క్గా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, స్విమ్మింగ్ పూల్లో నుంచి వాటర్ తీసుకొని డ్రమ్స్లోకి నింపాల్సి ఉంటుంది, అది కూడా కుండలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకైతే వాటర్ పడేస్తూ ఉంటారు అవినాష్ వాళ్ళు, ఎందుకంటే డ్రమ్స్ పొజిషన్ మీరు మార్చారు అన్న దాంతో, మంచి మనుషులు డ్రమ్స్ పొజిషన్ని మార్చారన్న దాంతో వాటర్ అయితే పడేయడం జరుగుతుంది. సో అవినాష్ అయితే డ్రమ్లో నీళ్లు మొత్తం పడేస్తాడు అండ్ కుండలకి కూడా హోల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళని వాటర్ పోయినకుండా చేయాలనుకుంటాడు. సో అక్కడే అఖిల్కి మెహబూబ్కి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. సో మెహబూబ్ ఏదో అనడంతో అఖిల్ కూడా అంటాడు, ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి చూపించు నువ్వు అది ఇది అని అంటూ ఉంటాడు. సో ఇంకా మెహబూబ్ అయితే మొత్తం అరుస్తూనే ఉంటాడు, ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఆర్గ్యుమెంట్ జరిగే లోపల అఖిల్ అయితే స్లోగా వాటర్ నింపేస్తూ ఉంటాడు. ఇంకా హర్యానా అయితే స్విమ్మింగ్ పూల్లోకి అమ్మ రాజశేఖర్ గారు తోసేస్తారు. సో హర్యానా ఏమనుకుంటుంది, నోయల్ తోసేస్తాడు అనుకుంటుంది. అప్పుడు నోయల్ అంటాడు, ఐ స్వేర్ ఐ డింట్ అని చెప్పడం జరుగుతుంది. కానీ అమ్మ రాజశేఖర్ గారే తోసినా కూడా ఆయన ఒప్పుకోడు. సో నేనైతే తోయలేదని చెప్పి అబద్ధం అయితే చెప్తాడు. అండ్ ఇంకా స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు గొడవ పడుతుంటే మిగతా మనుషులు మాత్రం స్లోగా వాటర్ని అయితే నింపేస్తూ ఉంటారు. సో పాట్ కోసం చాలా కష్టపడ్డారు మనుషులు, ఎందుకంటే పాట్స్కి మొత్తం హోల్స్ పెట్టేశారు. ఆ పాట్స్ని బ్రేక్ చేసేయడం వల్ల ఆ విరిగిపోయిన పీసెస్, ఆ బ్రోకెన్ పీసెస్తోనే వాటర్ పడుతూ ఉంటే ఈ మెహబూబ్ అయితే పడేస్తూ ఉన్నారు. అండ్ సో హ్యూమన్ వర్క్ చాలా అంటే చాలా కష్టపడ్డారు అనిపించింది నా వరకు అయితే, ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు చాలా ఓపికగా కాన్ఫిడెన్స్తో కోపం రాకుండా అయితే వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అఖిల్కి మెహబూబ్కి అయితే ఫుల్ టైం ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉన్నింది. సో డ్రమ్ని కేర్ఫుల్గా పట్టుకున్నారు మనుషులు. అండ్ నోయల్ అయితే ఒక చిన్న ఐడియా ప్లే చేశాడు. సో ఈ విధంగా వాళ్ళు డ్రమ్లో నీళ్లు పట్టనీయట్లేదని ఒక ఐడియా వేద్దామని చెప్పి స్విమ్మింగ్ పూల్లోకి డ్రమ్ వేసేసి నీళ్లు పట్టేశారు. సో బజర్ మోగేసరికి రెండు డ్రమ్స్లో ఫుల్ వాటర్ ఉండడం వల్ల మంచి మనుషులు అయితే టాస్క్ని గెలవడం జరిగింది. సో త్రీ టాస్క్స్ సక్సెస్ఫుల్గా గెలిచారు కాబట్టి ఇంకా మంచి మనుషులదే విక్టరీ అన్నట్టు ఫైనల్ అయిపోయింది. అండ్ నోయల్ ఒకటి, మోనల్ ఒకటి, రావణాసురునికి సంబంధించిన హెడ్స్ని అయితే పగలగొడతారు. సో ఆ తర్వాత అందరూ హెడ్స్ని పగలగొట్టే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఇంకా అందరూ కలిసి అవినాష్ని మనిషిగా మార్చేయాలని అనుకుంటారు. సో ఈ విధంగా థర్డ్ టాస్క్లో అవినాష్ మనిషిగా అయితే మారడం జరుగుతుంది, రాక్షస జాతి నుంచి మానవ జాతికి రావడం జరుగుతుంది. సో ఇంకా మంచి మనుషులు గెలిచినప్పటికీ ఇంకొక టాస్క్ అయితే ఉండే, ఫైనల్ టాస్క్ ఉండింది. సో ఫైనల్ టాస్క్ ఏంటంటే మెహబూబ్ హర్యానా ఇద్దరున్నారు. సో వీళ్ళిద్దరిలో స్టార్ట్ బజర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంతవరకు ఒక రాక్షసుల్ని కింద కాళ్ళు తగలనీయకుండా ఎత్తుకొని ఉండాలి. సో ఖచ్చితంగా ఆప్షన్గా హర్యానాని సెలెక్ట్ చేసుకున్నారు. సో అందరు ఎత్తుకున్నారు హర్యానాని, ఎత్తుకొని గద పట్టించి మొత్తం తిప్పుతూ నిన్నారు. సో ఇంకా దివి కూడా మెహబూబ్ని ఎత్తుకుంటుంది. సో మంచిగా మారమని చెప్పి దివి అయితే మెహబూబ్కి చెప్తూ ఉంటుంది. సో ఇంకా అయితే బజర్ మోగేసరికి హర్యానా కింద కాళ్ళేం పెట్టలేదు కాబట్టి హర్యానా కూడా మనిషిలాగా మారిపోయింది. ఆ తర్వాత హెడ్స్ని అందరు కలిసి, హర్యానా మెహబూబ్ అందరు కలిసి పగలగొట్టేశారు, ఐ మీన్ రావణాసుని హెడ్ని. సో తర్వాత దసరా సెలబ్రేషన్స్ లాగా, సో జయ దుర్గామాత విజయదశమి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకా మెహబూబ్ కూడా మంచి మనిషిలాగా మారిపోయి సో బ్లాక్ తీసేసి వైట్ షర్ట్ వేసుకొని రావడం జరిగింది. సో అప్పుడే బిగ్ బాస్ అయితే ఒక పంచ్ వేయడం జరిగింది మెహబూబ్కి. సో మంచి మనుషుల లక్షణం మైక్ మర్చిపోవడం కాదంటూ తన మైక్ వేసుకోవడాన్ని మర్చిపోయిన దాన్ని గుర్తించారు. సో ఇంకా అందరూ అయితే మెహబూబ్ మైక్ మర్చిపోవడం, సో బిగ్ బాస్ ఆ విధంగా అనడంతో అందరూ అయితే కొంచెం బాగా నవ్వుకుంటారు. అండ్ ఈ విషయం అయితే అయిపోయిన తర్వాత
సో బిగ్ బాస్ అయితే టాస్క్ గురించి చెప్పి సో మంచి మనుషులు విజయాన్ని సాధించారు అండ్ హౌస్ మేట్స్ అందరూ చాలా బాగా ఆడారని చెప్పి అందరినీ మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంకా టాస్క్ అయితే గెలుస్తారు. సో టాస్క్ గెలిచాక అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇద్దరిని వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పి హౌస్ మేట్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. సో అందరికీ అందరూ బెస్ట్గానే చేసాం, ఎవరు వర్స్ట్గా చేయలేదని చెప్పి బిగ్ బాస్కి అయితే చెప్పడం జరుగుతుంది. సో అలా ఆ విధంగా చెప్తే మాత్రం అందరూ నామినేషన్స్లో నామినేట్ అవుతారు డైరెక్ట్గా అని చెప్పడంతో సో అయినా కూడా వాళ్ళు ఏం చేసుకోలేక డెసిషన్ తీసుకోలేకపోతూ ఉంటారు. సో ఆ టైంలో అయితే లాస్ట్ క్యాప్టెన్గా నోయల్ ఉన్నారు కాబట్టి సో నోయల్ని ఇద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే డిసైడ్ చేయమని చెప్తారు. సో నోయల్ అయితే అవినాష్ అండ్ హర్యానా ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళే మాకు చుక్కలు చూపించారు అందుకే వాళ్ళిద్దరినే సెలెక్ట్ చేస్తున్నానని బెస్ట్ పర్ఫార్మెన్స్గా అయితే అవినాష్ అండ్ హర్యానాని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో వాళ్ళిద్దరు అయితే క్యాప్టెన్సీకి పోటీ పడతారు. ఇంకా ఈ టాస్క్లో అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్గా ఎవరిని డిసైడ్ చేయలేకపోయారు కాబట్టి హర్యానా అవినాష్ కాకుండా మిగతా హౌస్ మేట్స్ అందరూ వాళ్ళ రూమ్స్ వాళ్ళ ఎంటైర్ థింగ్స్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత అయితే హర్యానా వచ్చి సుహైల్ అండ్ అఖిల్ని అడుగుతుంది సో తనని సపోర్ట్ చేయమని చెప్పి క్యాప్టెన్సీ టాస్క్లో. సో ఇండివిజువల్ గేమ్ అయితే తను ఆడుకుంటాను, ఒకవేళ ఎలాంటి సపోర్ట్ అయినా కావాల్సి వస్తే మీ ఇద్దరు నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అవినాష్ కూడా ఒక పాజిటివ్ వైబ్ని అయితే ఇక్కడ తీసుకుంటారు. సో హర్యానా నీకు సపోర్ట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, నా ఫ్రెండ్కి ఇంతమంది సపోర్ట్ చేశారని అట్లీస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంటారు. అవినాష్ యూర్ రియల్లీ స్ట్రాంగ్, నీ అంత సపోర్టివ్ బిహేవియర్ అనేది సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సో ఈ ఎపిసోడ్ పరంగా. సో జస్ట్ కీప్ ఇట్ అప్ లైక్ దాట్. సో ఈ విధంగా టాస్క్ అయిపోయిన తర్వాత అయితే ఓపో F17 Pro స్పెషల్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేయమని చెప్పి హౌస్ మేట్స్కి అయితే చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్. సో ఇంకా అభిజిత్ అయితే చదువుతూ ఉంటాడు ఆ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ దివాళీకి మెమరీస్ని పంచాల్సిన విధంగా. సో ఈ ఫోన్ అయితే స్పెషల్గా మార్కెట్లోకి లాంచ్ అయిందని ఆ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఒక స్పెషల్ కేస్ కవర్ని కూడా ఫోన్కి పంపించడం జరుగుతుంది. సో దీపావళి కాబట్టి దీపాలు ఆ విధంగా వచ్చేటట్టు ఆ కేస్ కవర్ని అయితే పంపిస్తారు. సో అప్పుడైతే హారిక అంటది బీ ద లైట్ టు స్ప్రెడ్ ద లైట్ అని అయితే అనడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ గెలిచారు కాబట్టి సో లగ్జరీ బడ్జెట్కి సంబంధించిన వస్తువులు అయితే స్టోరూమ్లో పెట్టడం జరుగుతుంది. సో హౌస్ మేట్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. సో ఐ మీన్ వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్ చాక్లెట్స్ సంథింగ్ ఏవి కావాలంటే అవి తీసుకోవాలని చెప్పి సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మొత్తానికి ఒక 2 డేస్ కష్టం తర్వాత అయితే హౌస్ మేట్స్ సో చాలా హ్యాపీగా ఉండినారు. అండ్ ఆ ఫోన్తో అన్బాక్సింగ్ చేశారు కదా ఆ ఫోన్తో అయితే ఒక పిక్ కూడా తీసుకుంటారు. సో దాంట్లో అయితే హ్యాపీ ఫేసెస్గా అయితే అందరివి కనిపిస్తాయి. సో దిస్ వాజ్ ద బెస్ట్ హైలైట్ అమాంగ్ దిస్ ఎపిసోడ్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇన్ని రోజులు 2 రోజులు మొత్తం కష్టపడ్డారు. సో దానికైతే వాళ్ళైతే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే నాకైతే అనిపించింది. సో ఇదే ఈరోజు రివ్యూ అండ్ అక్టోబర్ 21కి సంబంధించిన రివ్యూ అయితే ఈ విధంగా ఉంది. సో చూద్దాం అసలు ఇంకా నెక్స్ట్ క్యాప్టెన్సీ విషయంలో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని మాకైతే చెప్పేసేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. సో కమెంట్ సెషన్లో మీకు ఎవరు అనిపిస్తున్నారు ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది కమెంట్స్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్తో మీ ముందరకైతే త్వరలో వచ్చేస్తాను. సో టిల్ దెన్ దిస్ ఇస్ రిషిక సైనింగ్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఎవ్రీవన్.